ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి. మీరు మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పని ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా, ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవడానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ముఖ్యంగా చూడండి, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే, విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా, ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి. మనకి ఇంత కొబ్బరి, ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ, పంట ఉంది, దానికి అనుబంధ పరిశ్రమలు లేవు. నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకి ఒక లేయర్గా వాడతారు. దాని మీద బోల్డ్, మన అంబాజీపేటలో జాతీయ పరిశోధన కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం. ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడికి అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం. నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు, సభలో కూడా చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడ మన పీ గన్నవరంలోనే ఉండి, మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపాదించుకునేలాగా, మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం. అలాగే నేను కోరుకుంటుంది కూడా, నేను నా కోసం చేయట్లేదు ఇదంతా. నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది. ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను. నేను మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం 2047 ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు, ఆంధ్రప్రదేశ్ మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి, యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల, దీంతో పాటు కులాల సెన్సెస్తో పాటు నేను కోరుకుంటుంది కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను. ఇంతమంది యువతున్నారు, మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది, మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి. నాలాంటి వాడే ఉన్నాడు, మా అన్నయ్య చిరంజీవి గారు మొన్నే, ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు,